తీసుకునే వాళ్ళు లేరు, ఇక్కడ నుంచి తీసుకునే వాళ్ళు లేరు. కాతి బోర్డర్లో ప్రాబ్లం అయిపోతుంది. రుద్రాక్షలు ఈ మూట నిండా కాయలే, రుద్రాక్ష పండ్లు ఈ మూట నిండా. మనం వచ్చేసి రుద్రాక్షల కోసానికి ఫార్మర్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. చూడవచ్చు ఆ కొండల మొత్తం ఆడ, అక్కడంతా ఫార్మింగే. ఆడ ఆడంతా కూడా ఫార్మింగ్, అన్నీ ఇల్లులే ఉన్నాయి. ఆ కొండలపైన అన్నీ ఇల్లులే, ఆ ఇల్లు లేని ప్రాంతమే లేదు ఇటు పక్క. సో రుద్రాక్షలు ఎక్కువగా ఇటువంటి ప్రాంతంలోనే ఉంటాయి. ఈ హిమాలయస్ దగ్గర, హిమాలయస్ అక్కడ తెల్లగా కనబడుతుంది చూడండి. హిమాలయస్ అన్నీ కూడా హిమాలయాసే. అందరూ కూడా చాలామంది మార్కెట్కి వెళ్తూ ఉన్నారు నడుచుకుంటూ. చాలామంది చూడవచ్చు అమ్మగారులు అంతా కూడా. రుద్రాక్ష చెట్టు కింద కాయలు చూడవచ్చు, అసలు పట్టించుకునే వాళ్ళే లేరు ఈ కాయల్ని. వీళ్ళు అన్నీ చూడవచ్చు, ఇన్ని మాయన ఎన్ని మాయన రుద్రాక్షలు ఉన్నాయో. ఇవన్నీ రుద్రాక్ష కాయలే, తీసుకునే వాళ్ళు లేరు, ఇక్కడ నుంచి తీసుకునే వాళ్ళు లేరు. కాకపోతే బోర్డర్లో ప్రాబ్లం అయిపోతుంది. రుద్రాక్షలు కస్టమ్స్ అన్నీ కూడా ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసుకోవాలి గవర్నమెంట్కి. చూడండి ఇవన్నీ కూడా రుద్రాక్షలే. రుద్రాక్ష చెట్టు కింద రుద్రాక్షలు, అసలుకి పట్టించుకునే వాళ్ళే లేరని చెప్పాలి. ఇన్నిమైన పడిపోయినా కూడా మన సైడ్ ఎంత విలువైనటువంటి ఈ రుద్రాక్షలు. కానీ ఈ ప్రాంతంలో వీరికి మన సైడు నేరేడు పండ్లు, ఏ విధంగా అయితే నేరేడు పండ్లు పడిపోతే మనం పట్టించుకోము, ఇటు పక్క రుద్రాక్షలు పడిపోతే అసలు పట్టించుకోరు. చెప్పాలంటే మాగిపోయే చూడండి, మాగిపోతే ఈ విధంగా బ్లూ కలర్లోకి వచ్చేస్తుంది. చూడండి ఇవన్నీ కూడా రుద్రాక్షలే. చెట్టు కింద ఈ మూట నిండా కాయలే, రుద్రాక్ష పండ్లు ఈ మూట నిండా చూడవచ్చు. ఇవన్నీ కూడా రుద్రాక్ష పండ్లే, అవన్నీ కూడా రుద్రాక్షలే. చూడండి అన్నీ కూడా రుద్రాక్షలే, ఇవన్నీ కూడా కింది పక్క. రుద్రాక్షలు తీసుకున్నాను మంచిగా పెద్ద పెద్ద సైజువి. సీజన్ లాస్ట్ ఇది అయిపోయిందని చెప్పాలి సీజన్. ఇవన్నీ కూడా రుద్రాక్షలు కదా. ఎక్కడ పట్టినా రుద్రాక్షలే, ఎక్కడ చూసినా రుద్రాక్షలే, అన్నీ కూడా రుద్రాక్షలే. ఇవన్నీ కూడా ఒక 2-3 మూటలు రుద్రాక్షల కిందనే ఉన్నాయి. ఆ చెట్టు పైన అయితే ఒక 4-5 మూటలు రుద్రాక్షల పైన ఉన్నాయి. చెట్టు పైన ఆ చెట్టుకు చూడండి ఇంకెన్ని ఉన్నాయో. ఇప్పుడు చెట్లకు చూసినటన్నీ కూడా పంచముఖాలే. హయ్యర్ ముఖీస్ మనకి దొరకవు, 8 ముఖాల నుంచి రేరుగా దొరుకుతాయి. ఆ చెట్టు నిండా కాయల్లో ఒక కాయన్న దొరుకుతుందేమో దొరకదేమో. చెప్పాలంటే 8 ముఖాలు 9 ముఖాలు ఇలాంటివన్నీ హయ్యర్ ముఖీసు. అవి విలువైనటువంటివి, అవి మాత్రం వదులుకోరు వీరు, చాలా జాగ్రత్తగా దాచి పెడతారు. మనం అనుకుంటా ఉంటాము ఏందబ్బా చెట్టుకి ఇన్ని కాయలు ఉన్నాయి, మనకేమో 8 ముఖాలు 9 ముఖాలు హయ్యర్ ముఖీస్ రేట్ ఎక్కువ చెప్తున్నారు అంటే, వాస్తవానికి అవి కాసేటన్ని పంచముఖాలే. ఇవి రేరుగా కాస్తూ ఉంటాయి, అందుకే అంత విలువైనటువంటివి.